కొంచెం సిగ్గుండని రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడడానికని అకాలు ఉండాలి. ఆడి 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 ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన మనిషి నాకు అర్థం కాదు ఇప్పటికి. ప్రతిసారి కేంద్రాన్ని బదన చేస్తుంది, కేంద్రం అన్యాయం చేస్తుంది, అన్యాయం చేస్తుంది అంటే ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటున్నాడు. ఒర్రి ఒర్రి మొరి మొరి అనక లాస్ట్కు తెలంగాణ ప్రజలకు విసుకొచ్చింది ఇక. ఈ చెప్పే అబద్ధాలు వినిని ఏం చేస్తారని చెప్పి సేమ్ పోయినసారి ఇదే చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో మొదటి చూడండి, మొట్టమొదటిసారిగా హుజరాబాద్ ఎన్నికలు వస్తున్నప్పుడు వరి వేస్తే ఉరి అని చెప్పిండు, పోయిన ఫామ్ హౌస్లో వచ్చిండు. అంతకుముందు సన్న పొడ్డు దొడ్డొడ్డని అప్పుడు వేడు ఫామ్ హౌస్ అవన్నాడు. మళ్ళీ వరి వేస్తే ఉరి అని చెప్పన్నాడు, పోయి ఫామ్ హౌస్ అవన్నాడు. రైతాంగం అంతా ఇబ్బంది పడ్డది, స్పందించలే. తిరిగి రైతులు తిరిగి పడుతున్నారంటే కేంద్రం ఉంటే కొనన్నదని చెప్పి మళ్ళీ అయిపోయిండు. తర్వాత మీరు సమాచారం అంతా సేకరిస్తే ఎందుకు ఉండలేవు, ఎందుకు కొనద్దు, నేను పక్కా అయిపోయినాను. నేను ఇప్పుడు కూడా నా మాటకు కట్టుబడి ఉండేనాను, కేంద్రము పక్కా కొంటానది. ఆ రోజు చెప్పి నేను ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకండి, మీరు వరి వేసిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడకండి, కొనే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి పక్కా చెప్పినాం. మరి దాన్ని తీసుకున్నామా లేదా అర్థం చేసుకోవాలి ఒకసారి. పోయిడు పోయినాక మళ్ళా కొనుగోలకు ఏం చేసిండు, ఎందుకన్నా ఇదంతా మరి వరేస్తే ఉరేది కదా. హుజాబాలో ఎంత దెబ్బ కొట్టాలో దెబ్బడు ఓటేసినప్పుడు ఆలోచించారు రైతులు, అరే కష్టపడి పంట వేసుకున్నా ఇలా వరేస్తే ఉరే అన్నాడు. ఈయనకు ఓటేస్తే మాకు ఉరవుతుంది కాబట్టి ఈయనకు దెబ్బ కొట్టాలని గుణపడని చెప్పని చెప్పి వాళ్ళ రైతాంగం అంతా ఒకటే హుజాబాద్లో భారతీయ జనతా పార్టీని ఈటలందరినీ గెలిపించారు. ఇలా మళ్ళీ ఎవరన్నారు, లేదు నేను బాయిల్ రైసు నేను ఎందుకు ఆయిష్టం అని చెప్పినా అన్న, నా మెడ మీద కత్తి పెట్టారు అని చెప్పి ఈయన అంటాడు. నన్ను టచ్ చేసే మునగాడు ఎవడని ఈయన అంటాడు. ఈయన మీ ఈయన మెడ మీద కత్తి పెట్టారట, ఈయన మెడ కత్తి పెట్టి రాయించుకున్నారట. మరి ఏం చేసిండు, ఇందులో ఎందుకు చెప్పలే అని అడిగిన అంతకుముందు. నువ్వు బాయిల్ రైస్ ఇవ్వని ఎందుకు రాసిచ్చినావు అని అన్న. అంటే నేను విషయాన్ని బయట పెట్టేవారు కూడా, ఈ విషయాన్ని బయట పెట్టేవారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలే, సమాజం చెప్పలే. నిజంగా ఈయనే కేంద్ర ప్రభుత్వం బెదిరించేంత లేఖ రాయించుకుంటుంటే హుజరాబాద్ ఈయనకు పెద్ద ఆయుధం అది ఎన్నికల్లో. నన్ను కేంద్రం బెదిరించింది, నన్ను మెడ మీద కత్తి పెట్టింది, నేను మీకు అన్యాయం చేసిన, కేంద్రం నా ద్వారా అన్యాయం చేయించిందని చెప్పుకుంటాడు. నేను ప్రశ్నించేవారు కూడా, నాకు తెలిసిన తర్వాత ప్రశ్నించేవారు కూడా నేను బాయిలో చివ్వా అని చెప్పి రాసిచ్చిన అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయలే. ఎందుకు రాసిచ్చాడో ఎప్పుడు మెడ కత్తి పెట్టని చెప్పి మళ్ళీ కోతలు వస్తున్నాడు ఆయన. పోయి ఇండియా గేట్ దగ్గర వస్తా, మోడీ గారి దగ్గర వస్తా, బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తా, మరి ఏడు టిప్పలు దొరుకుతలేవు వచ్చి నాకు. ఏడవై నేను ఇస్తాను రైతు ధాన్యం ఏడవైంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ ఫామ్ హౌస్ అవన్నీ పోసుకున్నావా, లేకుంటే రైస్ మిల్లలో పెట్టుకున్నావా, ఏ దేశానికి ఏ ఏ రాష్ట్రానికి ఇచ్చిండు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పార్లమెంట్లో పీయూష్ గోయల్ క్లియర్ చెప్పారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది, ఇంతవరకు ఇస్తానటువంటి ధాన్యానే ఇవ్వలేకపోతుంది, సేకరించలేకపోతుంది, ఇవ్వలేకపోతుంది అని చెప్పి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ సాక్షిగా క్లియర్గా అయిపోయాడు. ఈ పార్లమెంట్ సభ్యులు ధర్నా చేశారు, క్యాంటీన్లో ధర్నా చేసి పార్లమెంట్లో ధర్నా చెప్పి ఫోటోలు పెట్టుకున్నారు. మరి ఎందుకు ఆందోళనకి అర్థం కాలే, అసలు వీళ్ళక్కడ పార్లమెంట్లో ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు ఆపేరో, ఇప్పటికీ సమస్య అసలు ఏం కాలేదు, మరి సమస్య పరిష్కారం అయితేనే మీరు ఆపేది, మరి ఇప్పుడు సమస్య ఎట్లా మళ్ళీ మళ్ళీ ఎట్లా వచ్చింది బయటికి. క్లియర్ చెప్పారు ఎట్టి బస్సులో ధాన్యం కొంటా అని చెప్పి. రాష్ట్రంలో పండినటువంటి పండబోయేటువంటి యాసంగి వరి ధాన్యం మొత్తం కూడా పంజాబ్ తరహాలో కేంద్రం ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ యునానిమస్గా తీర్మానించడం జరిగింది. మొదటి దశలో రేపు మంత్రుల బృందం, పార్లమెంటు సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్తున్నారు. కంబైన్డ్గా అక్కడ ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి తెలంగాణ రైతుల పక్షాన మా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తారు. మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు తీసుకుంటారనే మేము ఆశిస్తూ ఉన్నాం. కేంద్రం ఇచ్చిన సూచన మేరకు ఇక్కడ మా వ్యవసాయ మంత్రి గారు
చేసిన సూచనల మేరకు కూడా గత యాసంగిలో వాస్తవానికి 54-55 లక్షల ఎకరాలలో వరి పంట ఉంటే ఈసారి ఒక 20 లక్షలు తగ్గించగలిగాం అది 35 లక్షలకే వచ్చింది ఈ 35 లక్షలలో కూడా మాకుండే సమాచారాన్ని బట్టి ఒక 3 లక్షలు సీడ్ కోసం ఉత్పత్తి చేశారు రైతులు మరొక 2-2.5 లక్షల ఇంచుమించుగా వాళ్ళ సొంత భోజనం కోసం రైతులు వాడుకుంటారు వాళ్ళ పంట వాళ్ళే తింటారు కాబట్టి వాడుకుంటారు అంటే నెట్ 30 లక్షల ఎకరాలది వరి అమ్మాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది చాలా తగ్గింది గతంకి ఇప్పటి పోలిస్తే ఇంచుమించు 25 లక్షల ఎకరాలలో పంట మార్పిడి కింద తగ్గించగలిగినాం అయినప్పటికీ కొన్ని వందరు పొలాలు కొన్ని ఇతరత్ర ఉండి రైతులు పండిస్తారు కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది గతంలో కూడా నేను ఒకసారి చెప్పిన మళ్ళా కూడా నేను చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఆహార రంగంలో ఫుడ్ సెక్యూరిటీ విషయంలో అన్ని దేశాలు కూడా స్వావలంబన ఉండాలని కోరుకుంటాయి అందుకోసం భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబట్టి ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అకాలం లేదా అతివృష్టి వచ్చి ఇబ్బందులు ఏర్పడితే దేశంలో ఆహార కొరత రాకూడదు ఆ దృష్టితో తెచ్చిందే గతంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఆ బాధ్యతను భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది కేంద్రం ధాన్యం సేకరించాలి ఆ పద్ధతిలో సేకరిస్తూ ఉన్నారు మినిమం 2-3 ఇయర్స్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది ఇందులో కొన్ని సందర్భాలలో ఒకవేళ ఎక్కువ పంట కొద్ది మొత్తంలో వస్తే అది తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఏదైనా ఒక 5000 కోట్లు 10000 కోట్లు 20000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరించాలి ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కేంద్రం భరించాలి ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు దానికోసం మేము కేంద్రాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అనేక విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు మరి అట్లనే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో పంజాబ్కు ఒక నీతి గుజరాత్కు ఒక నీతి తెలంగాణకు ఒక నీతి ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రెండవ విషయం ఏంటంటే ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య రైతులు పంటలు పండిస్తారు వాళ్ళకి అంతవరకు తెలుస్తుంది ఉండే అవకాశాలను బట్టి కాబట్టి ఆ పంట తీసుకునే విషయంలో కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి దానికి ఏదో మెరమెచ్చి కాలు చెప్పి తప్పించుకోగలడం కరెక్ట్ కాదు పాలసీ అనేది ఒక రకంగా ఉండాలి పంజాబ్లో కూడా గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి ఆ రోజులలో చౌదరి చరణ్ సింగ్ గారు దేవీలాల్ గారు సుర్జిత్ సింగ్ బర్నాల గారు ఇంకా చాలామంది కర్ణాటక నుంచి ప్రొఫెసర్ నందుండ స్వామి గారు స్వామినాథన్ గారు తదితర పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు రెండు పంటలు చేస్తూ ఉన్నారు ఎంత వడ్డు పడినా 100% తీసుకుంటున్నారు ఎంత గోధుమలు పండినా 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మేము కొత్త రాష్ట్రంకి వచ్చిన తర్వాత చాలా కష్టపడి కేంద్రం యొక్క సహాయం లేకపోయినా మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు తెచ్చుకొని భూగర్భ జలాలు పెంచుకొని 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి సెస్ లేకుండా వాటర్ ఇచ్చి మంచి ఉత్పత్తులు సాధిస్తూ ఉన్నాం తద్వారా రైతుల ముఖాలలో వెలుగు నిండుతూ ఉంది ఆత్మహత్యలు తగ్గిపోయినాయి వలసలు తగ్గిపోయినాయి తెలంగాణ ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతతను ఇట్లా కంటిన్యూ చేయడానికి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఈ ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది ఆ రకంగా కాకుండా దయచేసి
ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదు. ఈరోజు కూడా ఇంతకుముందే ఢిల్లీలో ఏదో వచ్చినట్టుగా వార్త మాకు వచ్చింది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. మేము స్ట్రేట్ అవే ఒకటే డిమాండ్, ఎంఎస్పి నిర్ణయించేది బియ్యానికి కాదు ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు కొనడానికి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎంఎస్పి ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత మిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పి ద్వారా కొనండి, ఇక దాన్ని రా రైజ్ చేసుకుంటారా, బాయిల్ రైజ్ చేసుకుంటారా, భాగవతం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పట్టుకుంటే అట్లా చేసుకోండి, మీకు ఏ అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీరు బాయిల్ రైస్ వేయాలి, మేము ఎందుకు ఇస్తామండి బాయిల్ రైస్? నాకు అర్థం కాదు, అది మాకేం సంబంధం? యూ టేక్ ప్యాడీ అండ్ పే ద ఎంఎస్పి, దట్స్ ఆల్, ఇట్స్ వెరీ సింపుల్. యాజ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్, నథింగ్ ప్లస్ నథింగ్ మైనస్. పంజాబ్ ఎడల ఏ నీతి అయితే అవలంబిస్తున్నారో అదే నీతి మా ఎడలు అవలంబించమని కోరుతున్నాం మేము. దాన్ని బాయిల్ చేసి తీసుకుంటారా, మీరు ఇంకోటి చేసుకుంటారా, మీరు చేయించుకోండి. మాకు సంబంధం ఏంది అసలు, మేము ఎందుకు చేయించాలి? వాట్ విల్ బి అవర్ కన్సెంట్? మా దగ్గర ధాన్యం తీసుకోండి ఎంఎస్పికి, యాజ్ యూఆర్ టేకింగ్ ఇన్ పంజాబ్. దయచేసి ఇందులో, ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి, మీ సహకారం లేకున్నా కానీ మేము ఇంత అభివృద్ధి సాధించాం, ఇంత గొప్ప పని చేసినాం కాబట్టి దీన్ని హర్షించి దీన్ని గౌరవించి మీరు యథావిధిగా ధాన్యం తీసుకోవాలి, అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటం ఏదో ఆశామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మాకు టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండినో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. దానిలో భాగంగా రేపు గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మట్టుకు డెఫినెట్గా 100కు 100% మేము ఉద్యమిస్తాం, ఎంతకైనా సరే పోరాడతాం. గతంలో పంజాబ్ రైతులు నడిపించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు.